కృష్ణా జిల్లా నందిగామ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి పెద్ద ఎత్తున మద్యం సీసాలు కొనుగోలు చేస్తూ మద్యం అక్రమ రవాణా చేస్తున్న గుంటూరు జిల్లా వాసులను ఏలూరు బలకట్టు వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిన్నమా రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ కొంతమంది కృష్ణా నది ఆవల్ బోర్డులో ఉన్నటువంటి గుంటూరు అమరావతి మండల ప్రాంతానికి చెందిన కొన్ని కొన్ని విలేజ్ల నుంచి బైక్ల మీద లిక్కర్ బాటిల్స్ రవాణా చేస్తున్నారనే సమాచారం వచ్చింది మా స్టేషన్కి. వెంటనే నిన్న సాయంత్రం మేము సాయంత్రం 4 గంటల సమయంలో మా సిబ్బంది మొత్తం తీసుకుని అక్కడ ముప్పాల నుంచి ఏటూరు అక్కడి వరకు రూట్ వాచ్ చేశాము. వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి సమయంలో మాకు ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ పైన మేము ఒక 30 బాటిల్స్ ప్రాథమికంగా వాళ్ళ నుంచి సీజ్ చేశాము. తదుపరి వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఏం చెప్పారంటే వాళ్ళు ఇంకా చాలామంది వచ్చారు సార్ ఈ పరిసర ప్రాంతాల నుంచి కృష్ణా గుంటూరు బార్డర్ ఉన్నటువంటి నందిగామకు దగ్గరగా ఉన్నటువంటి గ్రామ పరిధిలోని చాలామంది వచ్చారనే ఉద్దేశంతో మేము రాత్రి 11 గంటల వరకు రూట్ వాచ్ చేశాము. ఈ రూట్ వాచ్లో మాకు అందరి దగ్గర మొత్తం 125 బాటిల్స్ సీజ్ చేశాము. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 14 మంది, వాళ్ళు 5 2-వీలర్స్, 14 మెంబర్స్, 120 బాటిల్స్, వీటన్నింటినీ ఒక్కొక్క బైక్ మీద ముగ్గురు, ఒక బైక్ మీద ఇద్దరు, వీళ్ళందరూ ఏం చేశారంటే అమరావతి మండలంలో ఉన్నటువంటి మల్లాది, గోరంట్ల, తమ్మవరం, అత్తలూరు, కానూరు, దిడుగు ఈ గ్రామాలకు చెందినటువంటి వ్యక్తులు మన నందిగామలో ఉన్నటువంటి ఏపీఎస్పీసీఎల్ ఆర్ఓలో ఉన్న 5 షాపుల నుంచి ఒక్కొక్కరు 3 బాటిల్స్ రిపీటెడ్లీ కొని వాటన్నిటినీ పోగు చేసి వాళ్ళు దూరంగా పెట్టుకున్నటువంటి వాహనాల మీద వాటిని తరలించేందుకు ఏర్పాట్లు చేసి మేము రూట్ వాచ్ చేస్తున్నటువంటి ప్రాంతంలో వీళ్ళందరినీ పట్టుకొని స్టేషన్ తీసుకురావడం జరిగింది. వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టాము, వాళ్ళ వెహికల్ సీజ్ చేశాము. తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది.